వేడిగా ఉన్న ఒక సర్ఫేస్ మీద ఒక వర్షబిందు పడింది అనుకోండి, అది ఆవిరైపోతుంది. అదే వర్షబిందు ఒక తామరకం మీద పడితే ఒక చిన్న ముత్య బిందులా కనిపిస్తుంది. అదే వర్షబిందు ఒక ఆల్చిప్పలు పడింది అనుకోండి, ఒక ముత్యంలా తయారైపోతుంది. అది నేనన్న మాట కాదు, స్వామి వివేకానంద చెప్పిన మాట. ఆయన చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడ పడుతున్నాం అనేది చాలా ముఖ్యమైనది. మన సాన్నిధ్యం వల్ల మనకి వాల్యూ అనేది యాడ్ అవుతుంటుంది. యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. మంచి సాన్నిధ్యం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వాల్యూ పెరుగుతుంది, మీ కుటుంబం వాల్యూ పెరుగుతుంది. సో అందుకనే సత్సంగం అనేది చాలా మంచిది. సత్సంగం అంటే మంచి వాళ్ళతో ఉండడం అనమాట. దీని గురించి ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒకసారి నారద మహర్షి భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడంటే, భగవంతుడా, నాకు సత్సంగం అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి తెలియజేయండి, చాలామంది దీని గురించి అపోహలో ఉన్నారు అని అంటాడు. ఇది వినగానే స్వామివారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, దీనికి సమాధానం ఆ పురుగైనా చెప్పగలదు, వెళ్ళి అడుగు నారద అని అంటాడు. నారద మహర్షి ఆ పురుగు దగ్గరికి వచ్చి అంటారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, సత్సంగతం అంటే ఏంటి, దాని లాభాలు ఏమిటి అని అంటారు. ఆ పురుగు నారద మహర్షిని చూసి వెంటనే చచ్చిపోతుంది. మహర్షి చూడగానే కంగారు పడి అక్కడి నుంచి పైకి వచ్చేస్తారు. పైకి వచ్చి, స్వామి ఆ పురుగుని వెళ్ళి అడిగితే ఆ పురుగు చచ్చిపోయింది అని అంటారు. అయ్యో అవునా, సరే అయితేలే, అక్కడ పావురం కనిపిస్తుంది కదా, ఆ పావురాన్ని వెళ్ళి అడుగు అంటారు. సరే అని నారద మహర్షి పై నుంచి కిందకు వచ్చి ఆ పావురం దగ్గరికి వచ్చి, సత్సంగతం అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి తెలియజేయగలరా అని అడుగుతారు. అని అడగగానే పావురం నారద మహర్షిని తలెత్తి చూసి అది కూడా చచ్చిపోతుంది. ఇది చూడగానే కంగారు పడిపోయి ఆయన మళ్ళీ పైకి వచ్చేస్తారు. పైకి వచ్చేసి, స్వామి పావురాన్ని కూడా అడగగానే చనిపోయింది అని అంటారు. అయ్యో అవునా, సరే అయితేలే, అక్కడ లేగదుడు కనిపిస్తుంది కదా, దాన్ని వెళ్ళి అడుగు అని అంటారు. నారద మహర్షి భయపడుతూ కిందకు వచ్చి ఆ లేగదుడి దగ్గరికి వచ్చి, సత్సంగతం అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి చెప్పండి అని అడుగుతారు. అది వినగానే లేగదుడ నారద మహర్షిని చూసి అది కూడా పురుగు ఇంకా పావురంలాగే చచ్చిపోతుంది. ఇది చూడగానే నారద మహర్షికి భయం వేసేస్తుంది. ముందు ఇదేంటి, ఎవరిని అడుగుతున్నా సరే చనిపోతున్నారు, ఇంకా ఈ ప్రశ్న ఎవరిని అడగకూడదు అని చెప్పి పైకి వచ్చి, మహాప్రభు నాకు ఈ ప్రశ్న ఎవరికి అడగాలని లేదు, అసలు నేను ఇంకెవరిని అడగను అని అంటారు. స్వామివారు అంటారు, అరే అదేలా కుదురుతుంది, సరేలే చివరిసారిగా ఒకరిని చూపిస్తాను, వారిని వెళ్ళి అడుగు, వారు ఖచ్చితంగా చెప్తారు అంటారు. సరే స్వామి అంటే ఎవరిని అంటే, అక్కడ రాజుగారి కొడుకు ఒకడు ఉన్నాడు కదా, వాడిని వెళ్ళి అడుగు అని అంటారు. నారద మహర్షికి భయం వేసేస్తుంది. పురుగు పావురం దూడ అంటే పర్వాలేదు, చనిపోయారు ఇంకా ఏదో అలా నెట్టుకుంటూ ముందుకు వచ్చేయచ్చు. రాజుగారి కుమారుని వెళ్ళి అడిగితే వాడు కూడా చచ్చిపోతే పరిస్థితి ఏంటి, సరే అని భయపడుతూ కిందకు వస్తాడు. ఎందుకంటే మరి స్వామివారు చెప్పిన తర్వాత వెళ్ళాలి కదా. కిందకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ బాబు చెవి దగ్గరికి వచ్చి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, సత్సంగతం అంటే ఏమిటి, దాని ఉపయోగాలు ఏంటి చెప్పగలరా అని చెప్పి భయపడుతూ అడుగుతాడు. అది అడగగానే ఆ బాబు నారద మహర్షి వైపు తిరిగి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఏమంటాడంటే, మహాప్రభులు మీరు ఇంకా గుర్తుపట్టలేదా, నేనే ఆ పురుగుని, నేనే ఆ పావురాన్ని, నేనే ఆ లేగదోడిని, నేను మీతో కలిసి కొన్ని క్షణాలు అక్కడ గడపటం వల్ల ఏమైందంటే ఆ పురుగు నుంచి పావురంగా మారగలిగాను, ఆ పావురం దగ్గర కూడా మీరు వచ్చి నన్ను మళ్ళీ కలవడం వల్ల నేను లేగదోడుగా మారాను, లేగదోడ అయినప్పుడు కూడా మీరు వచ్చి నన్ను కలవడం వల్ల 84 లక్షల జీవరాశులకల్లా ఉత్తమమైనది మానవ జన్మ, అలాంటి మానవ జన్మ నాకు ప్రాప్తం అయింది అంటే అది కేవలం మీ వలనే, నేనెప్పుడు దానికి కృతజ్ఞుడనే మహాముని అని అంటాడు. ఇది వినగానే నారద మహర్షికి అర్థమైపోతుంది సత్సంగతం అంటే ఏంటి, దాని లాభాలు ఏంటి అని. ఈ కథ విన్నాక మీకు కూడా అర్థమైంటుంది మీ జీవితంలో మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారో, అలాగే ఉండిపోతున్నారని. ఒక్కసారి మీ పరిసర ప్రాంతాలను చూడండి, మీ చుట్టూ ఉండే మనుషులను చూడండి, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది మీ లైఫ్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు, అక్కడే ఉండిపోతున్నారనేది. మీ యొక్క సర్కిల్ని మార్చండి. మంచి మనుషులతోని, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళతో మీరు కనుక టైం స్పెండ్ చేశారంటే మీ లైఫ్ కూడా చేంజ్ అవ్వడం గ్యారంటీ. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక తెలియని ప్రదేశం వెళ్ళారు, అక్కడ వాళ్ళ భాష రాదు, వాళ్ళ కల్చర్ తెలియదు, కానీ ఒక 10 రోజులు 4 రోజులు గడిపిన తర్వాత వాళ్ళ భాష అర్థమవుతుంది. మీరు కూడా కొంచెం కొంచెం మాట్లాడతారు, వాళ్ళ కల్చర్ తెలుసుకుంటారు, ఎందుకంటే మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేశారు కాబట్టి. ఇది కూడా అంతే. ఇంకోటి అంటే, మనం ఎక్కడ పుట్టాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా ఎదిగాం, ఎక్కడ చేరుకున్నాం అనేది ఇంపార్టెంట్. తామర పువ్వుని ఇంకా కలువు పువ్వులు ఏవైతే ఉంటాయో బురదలు పుడతాయి, వాటి కోసం సూర్యచంద్రులు వెయిట్ చేస్తూ ఉంటారంట. తామర పువ్వు ఇలా బురద నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత సూర్యుడు ఇంకా చంద్రుడి కిరణాలు తగడం వల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతమైన పుష్పంగా మారిపోతుంది. మీరు మార్కెట్లో చూసే ఉంటారు చాలా పూలు ఉంటాయి, కాకపోతే తామర పువ్వుని ఇంకా కలువు పువ్వుల్ని మనం దేవాలయాలు చూస్తూ ఉంటాం, ఎక్కువగా దేవుడి దగ్గర పూజ చేస్తూ ఉండడం చూస్తుంటాం మనం. అదే అన్నాను, ఎక్కడ పుట్టామనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ చేరుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం సత్సంగతి వల్ల అవుతుంది. అంటే మంచి ఆలోచన విధానం ఉండేవాళ్ళతో ఉంటే మీ లైఫ్లో కూడా ఇలాంటి మార్పు వస్తుంది.
ఉన్నవాళ్ళు వదిలేమని నేను చెప్పట్లేదు, కానీ వీలైనంత వరకు మంచి ఆలోచన విధానం ఉన్న వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మీ జీవితం బాగుంటుంది అని అంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వారం హ్యాష్ట్యాగ్ మండే మోటివేషన్. ఈ చిన్న కథ మీ జీవితంలో ఒక కొంత వాల్యూని యాడ్ చేసిందని ఆశిస్తున్నాను. ఒకవేళ యాడ్ చేసినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఈ కథని షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న షేర్ వల్ల మీరు మీ ఫ్రెండ్ జీవితంలో ఒక వాల్యూ యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ కలుద్దాం వచ్చే సోమవారం పొద్దున్న 10 గంటలకి ఒక సరికొత్త కథతో.